నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకే ఇల్లు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక కొండపేటలో నివాసం ఉంటున్న చాకలి తులసి కుమారుడి ఇంట్లో హెచ్పి గ్యాస్ సిలిండర్ పేలటంతో ప్రమాదం చోటు చేసుకుందని గ్యాస్ నిర్వాహకుల సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో గ్యాస్ నిర్వాహకుల సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదం గ్యాస్ సిలిండర్ వల్ల జరగలేదని, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ వల్ల జరిగిందని నిర్ధారించారు. ఏది ఏమైనా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితురాలు చాకలి తులసి కోరుతుంది. అది లీక్ అయింది, వాళ్ళు గ్యాస్ వల్ల వచ్చి చూసినారు కానీ ఏమీ లేదు, అది ఇది అని చెప్తున్నారు. మా గ్యాస్ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు, మీ ఫ్రిడ్జ్ నుంచి అని ప్రాబ్లం ఉందని చెప్తున్నారు సార్. ఇట్లా అని పేలిపోయిందని అంటున్నారు. ఏం అర్థం కాకుండా సార్, మా అన్నీ కాలిపోయినాయి సార్. ఎంత నష్టపోయిందమ్మా? లక్ష రూపాయలు తెచ్చుకుంటాం సార్. 50,000 ఎట్టి సరుకులు తెచ్చుకున్నాం సార్. అన్నీ ఏం లేవు, అన్నీ కాలిపోయినాయి. బట్టలు, పెళ్లి బట్టలు తెచ్చి తింటారు వాళ్ళ బట్టలు అన్నీ తెచ్చేసుకున్నాం, కన్నా కాలిపోయినాయి సార్. అంత ముగ్గులు అన్నీ కొత్తవి, అన్నీ కాలిపోయినాయి. పెళ్ళి తులసి సార్ పెళ్ళి 6-7 చెప్పండి. 6-7 పెళ్లి పెట్టుకున్నాం సార్. మాకు ఏం లేవు, దిక్కులేని వాళ్ళ. మేము ఏదో చేసుకున్నాలా తినాలా కష్టపడి రూపాయి కూడా పెట్టి అప్పులు తెచ్చుకున్నాం. మాకు ఎవరు దిక్కుది, ఎలా కోపంది, అర్థం కాకోకుండా. మాకు ఎవరు లేరు, నా మీద తోడు ఎవరు లేరు, నేను నా కొడుకు తప్ప ఎవరు లేరు. మాకు క్షమించి ఏదో